జెనసిస్ సెవెన్ సెవెంటీన్ ఆ జల ప్రవాహము నలువది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అవి భూమి మీద నుండి పైకి లేచను అంటే ఇక్కడ భూమి యొక్క పై నుంచి వచ్చాయంట కింద భాగా నుంచి కూడా వచ్చాయంట జలాలు సో ఆ రీతిగా నలభై రోజులు వచ్చాయంట ఒకసారి లెవెన్ చూద్దాం లెటస్ రీడ్ లెవెన్ నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను ఆకాశపు విప్పబడెను అంటే భూమి యొక్క నుంచి కూడా జలాలు వచ్చాయంట సో ద వాటర్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ డౌన్ నాట్ జస్ట్ ఫ్రమ్ అప్ పొడుగు కొండలన్నీ మునిగిపోయాయి అంట ఆల్ టాప్ హిల్స్ ద సేమ్ డే వేర్ ఆల్ ద ఫౌంటైన్స్ ఆఫ్ ద గ్రేట్ డీప్ బ్రోకెన్ అప్ మరి ఆకాశపు తూములు విప్పబడ్డాయంట అంటే ఇది మామూలు వర్షం కాదు దిస్ ఈస్ లైక్ నాట్ నాట్ ఆర్డినరీ థింగ్ హియర్ ఇలాగా నలభై రోజులంట పన్నెండు చూద్దాం ఒకసారి నలవది పగుళ్లను నలువది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కూర్స ఒకసారి కూడా జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచాను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను అంటే ఎంతవరకు నీళ్లు వచ్చి ఉంటాయి కింద నుంచి నీళ్లు పై నుంచి నీళ్లు వచ్చి మొత్తము ఇట్ హాపెన్ లైక్ మరి అంట నలభై రోజులు వచ్చాయంట డేస్ ఇట్ కానీ ఒకటి ఇప్పుడు మళ్ళీ అలా జరగదు ఇట్ విల్ నెవర్ ఎవర్ అగైన్ హ్యాపెన్ విచ్ విల్ కిల్ ఆల్ ద ఫ్లెష్ అంటే ఒక దేశాన్ని ముంచేయచ్చు ఒక ఖండాన్ని ముంచేయచ్చు అంతేగాని ఆయన సమస్తాన్ని ముంచేసేటువంటి వరద రాధనాడు అడిగారు వరద రాధలేదు దేవుని మాట చాలా లోతయింది అందుకే అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు మాట వలన మిస్టరీ ఇన్ రీడింగ్ ద బైబల్ ఒక వచ్చినమ్మ చూస్తే ఇక్కడ అద్భుతాలు చేసిన వారిని మీరెవరో నేను ఎరుగును పొండి అని అన్నట్టు మనం చూసాం అత్తైలో మరి అదే మనము మార్క్లో చూస్తే అద్భుతాలు చేయ ఒక్కడు ఒక్కడ కూడా నన్ను అసలు అవమానపరచరు బి నో బడి హూ విల్ మేక్ మీ ఎషైమ్ అదే హెబ్రూల్లో చూస్తే ఒకసారి దేవుని శక్తి చూసిన తర్వాత అంట దేవుని యొక్క వరాలు దాని సామర్థ్యాన్ని తెలుసుకున్న తర్వాత పడిపోవడం అనేది అసంభవం అంట సో అంటే ఇప్పుడు దేవుడు అక్కడ యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఒక రీతిగా మాట్లాడుతున్నాడు మరి అది బైబిల్లో ఉన్నదే అంటే ఇప్పుడు మనము నోవా కాలంలో ఒకటి చూసి మరి దేవుడు ఇలా చేసేస్తాడు అనడానికి లేదు ఎందుకంటే ఆ మధ్యలో ఆయన ఒక మాట అంటున్నాడు అలా చేసినట్టు నేను మరలా ఎన్నడూ చెయ్యను చూసారా మరి అదే దేవుడు మళ్ళా విషయాలు ఏమంటున్నాడు ఇక ఎన్నడు నేను కోపపడినే పడిన అంటున్నాడు అసలు కోపమే రాదంటున్నాడు ఇప్పుడు మీరు తీసుకోవాలనుకో ఏది తీసుకుంటారు ఇంకా కాలం మారిపోయింది ఇంక ఇది నోవల్గా అయిపోతుంది మొత్తం సరే అది తీసుకుంటారా మీరు తీసుకోమంటే లేకపోతే నేను నేను ఎన్నడూ నీ మీద కోపం అనేది తీసుకుంటారు తీసుకుంటారు సో ఏది తీసుకుంటారు అనేది అగైన్ యూనిట్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా అంటే బైబిల్లో ఒక వచనాన్ని చూసి ఎవరినో చూసి తప్పు అనలేము ఎవరినో కరెక్ట్ అనలేము మీరు చూసారా ఇప్పుడు మన ఆదికాండంలో ఒక వచనము చూసి దాని యొక్క అర్థము బైబిల్ యొక్క ప్రకటన వరకు వెళ్ళి చూస్తున్నాం అది ధర్మశాస్త్ర యుగములో మరి కృపాయుగములో మరి మరి ఎలా ఉంటుంది దేవుని చిత్తం ఏంటి ఈ టైప్ లో మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట ముందు సిలు ఒక తర్వాత సో యూనిట్ టు బి కేర్ఫుల్ ఇన్ పికింగ్ అప్ అండ్ స్టడింగ్ ద స్క్రిప్చర్స్ యూనిట్ టు ఫైండ్ అవుట్ సో ఒకసారి హెబ్రోస్ నాలుగో అధ్యాయంలో మూడవ వచనము చూద్దాం కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను ఈ విశ్రాంతిని గుర్చి నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి ఇక్కడ ఒక మాట ఉంది వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు ఒక చోట అన్నాడంట ఇప్పుడు ఒకటే తీసుకొని మనం ఇంకా విశ్రాంతిలోకి వెళ్ళము మన జీవితం అంతా కష్టాలే అని అనుకోవచ్చు యాజ్ ఐ స్వాన్ ఇన్ మై వ్రాత్ రెస్ట్ నా విశ్రాంతిలోకి కదా వాళ్ళు వాళ్ళు వెళ్ళరు ఆయన ఒక మాట ఆ యుగంలో ఆ కాలంలో ఆ ప్రజలకి ఆ సందర్భంలో వారికి ఇస్తున్నాడు ఇజ్రాయేలీలు ఆ కొండ చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళతో అంటారు చూడంటే కానాన్ అనేది వారికి ఆయన చిత్తము విశ్రాంతి వారికి విశ్రాంతి దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతి అది సో వారితో ఏమంటున్నాడు నేను ఒట్టి పెట్టుకొని చెప్తున్నా వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు ఇప్పుడు ఇజ్రాయేలీలకి పక్కన ఒక రూట్ ఉంది పద్నాలుగు రోజులు వెళ్ళిపోవచ్చు అంట వాళ్ళు కనుక విధేత అయ్యి మేము వాక్యం వింటాం మేము మా కొంచెం విశ్వాసాన్ని మేము ఉపయోగిస్తాం అని వారు కనుక అంటే దేవుడు ఆ విశ్వాసాన్ని ఇంకా హెచ్చించి వారిని పోయిన పద్నాలుగు రోజులు కాకపోయినా నలభై రోజుల్లోనే కాణం తీసుకెళ్ళిపోతాడు నలభై సంవత్సరాలు తిరిగారు కదండి అంటే వారితో మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని సో ఇప్పుడు ఏం తెలియకుండా అది ఒకటే ఉందనుకోండి సర్లే పరలోకంకి వెళ్తాంలే ఇంక ఈ భూమి మీద కష్టాలు ఉన్నాయని వెళ్ళిపోవచ్చు కానీ అదే వచ్చానండి ఇప్పుడు చూద్దాం లెట్స్ కంటిన్యూ అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు చూడండి ఇంకో చోట చెప్పాడు అంటే ఏడవ రోజు విశ్రాంతి అని ఇదిను గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు ఒక చోటేమో విశ్రాంతి అని చెప్తున్నాడు ఏడవ రోజు కొంతమందికేమో అసలు విశ్రాంతిలో ప్రవేశింపరు అంటున్నాడు కొంతమందికి ఏమో నా ఒట్టు ఇంకొక చోట ఏమంటున్నాడు జగత్ పునాది వేయక మునిపే విశ్రాంతిని పెట్టాడంట హెబ్రూస్ వచ్చేటప్పటికీ మొత్తం అంతా కలిపి పౌరు భక్తుడు చెప్తున్నాడు సో ఇక్కడ మరి జగత్ పునాది వేయక ముందే విశ్రాంతి ఉంది మరి దేవుడేమో ఒట్టు పెట్టుకున్నాడు విశ్రాంతిలో ప్రవేశించమని అయితే యేసు వారికి కూడా మరి వేరే మార్గం ఉందేమో నేను ప్రార్థన చేశాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి త్వరలించు తండ్రి అంటాడు జ్ఞాపం చేసినట్టున్నాడు తండ్రి నాకు మారడా జగత్ పునాది వేక కదా వదింపబడ్డావని నువ్వు ప్రార్థనాత్మ వచ్చింది ఆయన ప్రార్థించాడు మరి దూత వచ్చి బలపరిచే సిలుగుండా తీసుకెళ్ళిపోయాడు హెబ్రూలు నాలుగు ఆరు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అనమాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట విని నేడలా మీ హృదయములను కఠినపరచుకునకూడదని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు అంటే అది పర్మనెంట్గా దేవుడు ఫిక్స్ అయిపోలేదు అలాగా అది పర్మనెంట్గా మీరు అల్లరు రొట్టు పెట్టుకున్నాడు కానీ దేవుడు దావీతో ఒక దినం ఉంది అంటున్నాడు ఇప్పుడు నువ్వు మారు మనసు ముందు రక్షిస్తే బంధులోంచి బయటకు వచ్చేస్తావంట ఆ రింగ్లోంచి ఆ షుగర్ వ్యాధుల ఆ అప్పుల బాధలోంచి ఆ కఠినం నుంచి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి నువ్వు ఒక రోజుల్లో నువ్వు ప్రార్థించి విశ్వాసం పొందుకొని దేవుడిచ్చే ఒక మాటను పట్టుకొని బయటకు వచ్చేయచ్చు అంట ఇక్కడ దేవుడు వాళ్ళతో అలా చెప్పాడు కానీ అంతకుముందు ఒకటి చెప్పాడు దావిత్రిలా చెప్పాడు ఆ రెండు పట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చేయచ్చు ఎప్పుడు నేడే సో మరి నోవా లాగా ఉంటుంది లాకరంటే కరెక్టే ఎలాగుంటుంది నోవా లాగా సో ఆ నోవా టైంని అందులో యూనిట్ టు టేక్ ఓన్లీ సామ్ నోవా కాలం లాగంటే కొంతమంది ఉంటారు అలాగా కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ పార్టిసిపెంట్ ప్రతి పార్టిసిపెంట్కి సిల్వర్ రాదు మళ్ళీ బ్రాంజ్ రాదు నువ్వు విశ్వాసంతో ఆరంభించావనుకో ఆయన ఆరంభించేవాడే కాదు ఆయన అందుకుంటాడు ఎందుకంటే విశ్వాసాన్ని ఆరంభించువాడు కొనసాగించువాడు ముగించువాడు ఆయనే వెన్ యు బిగిన్ జీసస్ విల్ టేక్ ఓవర్ అందుకే ఈ మధ్యలో నువ్వు పడిపోయినా తప్పులు చేసినా అవి చేసినా దేవుడికి తెలుసు సో నిన్ను సరైన మార్గంలో పెడతా ఉంటాడు ఓకే విత్ లవ్ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఈజీ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోవచ్చు బయటకు వచ్చేయచ్చు కొంతమంది అంటారు ఈ లోకంలో ఉన్నది నాకు ఏది అక్కర్లేదు అనుకున్న ఉంది దేవుడు ఉంటే నాకు ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదు అని మరి అదే వాళ్ళకి ఏమంటాడు మీరు లోకంలోకి ఉన్నారు ఉన్నారంటారు మరి అదే దేవుడు మీరు లోకంలోకి ఉన్నారు ఉన్నారంటారు చూడండి ఒక మాట అలా చేయకూడదు అందుకే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ద బైబుల్ షుడ్ బి టాట్ ఆల్ యువర్ లైఫ్ టైం ఎందుకంటే అంత జ్ఞానం పెరుగుతుందంట సో నా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక చదివేసి ఇంతే బాబు ఇలాగే ఉంటుంది బైబిల్ నా పాపాలన్నీ నా మీదకి వచ్చేస్తాయేమో ఏదో భూలోకంలో నేను ఏదో కళ్ళు మూసుకుని ఎవలో బతికే ఇచ్చు నేను ఇది చదివితే నేను బిజినెస్ చేయలేను అబ్దాలు అడలేను ఇలా అనుకొని చాలామంది బైబిల్ చదవరు చాలామంది బైబిల్ చదవలేదు మళ్ళీ యేసు ప్రభావ శిలువ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తారు ఫస్ట్ మూడు రోజుల్లో ఆయన ఈ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన శరీరం ఉంటుంది ఆయన ఆత్మ ఈ నోవా టైంలో చనిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్తాదంట వెళ్ళి అక్కడ ఆయన బోధిస్తాడంట ఇప్పుడు ఉన్నారు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంతకు ముందు మరి నోవా ఒక్కడే బోధించాడు నోవా బోధిస్తే ఎనిమిది మంది రక్షడారు ఇప్పుడు యేసు ప్రభు వారు ఆత్మరూపముగా వెళ్ళి బోధిస్తే ఎంతమంది ఉంటారు అది కూడా సిలువలో బలి అయిన తర్వాత ఇదిగో జగత్ పునాది వేయక మునిపే పదింపండి అంటే రైట్ ఫ్రమ్ ఆయన భూమి సృష్టించినప్పటి నుంచి అంత వరకు అన్ని పాపాలను మోసి అన్ని వందల వేల సంవత్సరాల నుంచి చర్లు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను ఆ శిక్ష భరించేసా మీకు విడుదల అంగీకరిస్తారా నేడే రక్షణ దినం అంటే ఎంతమంది రక్షణ పడి ఉంటారు అలనాడు నోవా ఎనిమిది మందిని రక్షించాడు తను తన కుటుంబం తప్ప యేసు ప్రభు వారు తన బలి వెళ్ళి ఆ చర్ల ఉన్నవాళ్ళు బోధించుంటే ఎంతమంది రక్ష పరలోకానికి వెళ్ళి ఉంటారు యేసు ప్రభు ఒక మాట అంటారు నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను అంటే ఆయన సిలువ మీద మరణించి వెళ్ళే వరకు మనకి శాశ్వతమైనటువంటి ఒక స్థలం ఇంకా సిద్ధపాటు అవలేదు సో హెవెన్ వాజ్ నాట్ ఎట్ బిగాన్ దట్ బిగాన్ ఓన్లీ ఆఫ్టర్ జీసస్ డైట్ నేను వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు పునాది వేసి దెన్ హీ విల్ బిల్డ్ దట్ మ్యాన్షన్స్ హెవెన్లీ మ్యాన్షన్స్ దానికి ముందు రెండే ఉంటాయి చెర పరదేశు తర్వాత ఉండేది ఏంటి పరలోకము నరకము యేజుప్రవ్ వారు తన పక్కన దొంగ ఉంటాడు ఆ దొంగ వేసినప్పుడు అప్పుడే తెలుసుకుంటాడు నేడే రక్షణ తినాను పక్కనోడేమో నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి రా మమ్మల్ని కూడా కాపాడు నిన్ను చేసే ఒక అద్భుతాలు అని ఒకడంటే ఇంకొకడు అంటాడు ఆ పక్క గద్దిస్తాడు నీకు బుద్ధి లేదా మనము తప్పుకు శిక్షణ ప్రభిస్తున్నాము ఆయన ఏ తప్పు చేయకుండా శిక్షణ ప్రభిస్తున్నాడు ఈయన దేవుని కుమారుడై ఉంటాడు ఇప్పుడు ఏసు వారు ఏమంటారు నేడు నీవు నాతో ఉంటావంట పారాడైస్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారాడైస్ అంటే యేసు ప్రభు వారు శరీరం ఎక్కడ ఉంది ఆత్మ వెంటనే ఆ రోజు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పారడైజ్ సో జీసస్ వాజ్ మూవింగ్ బిట్వీన్ పారడైజ్ అండ్ ప్రీజన్ హీ వాస్ ఎంటింగ్ ప్రీజన్ అండ్ షిఫ్టింగ్ దెమ్ టు ప్యారడైజ్ కాకపోతే ఏంటంటే ఒక చిన్న పంటి నొప్పి వస్తేనే పది నిమిషాలు తట్టుకోలేవు కడుపు నొప్పి వస్తే తట్టుకోలేవు నొప్పులు వస్తే తట్టుకోలేవు పది నిమిషాలు అంటే యేసు ప్రభు వారి యొక్క సిలువ ఎంత విలువైందో చూడండి ఎంత గొప్ప శిక్ష నుండి తప్పిస్తుంది క్రాస్ తండ్రి తన కుమారుని మనల్ని ప్రేమించి మన పాపాలు ఆయన మీద వేసుకుంటే నాకు వద్దు అంటవా ఆయన అంతవీ ప్రేడ్ సచ్ ఎ హెవీ ప్రాయస్ మీరు చూస్తే అన్ని కాలాలు నోవల్లాంటి కాలాలు కాదు నిన్నమే పట్నము ఎప్పుడైతే జోనా ప్రకటించాడో పట్నం పట్నం అంతా పడితే ఆ దేశానికి స్వస్థత కలిగిందా లేదా ఇన్ డే ఒక్క రోజులో పది ఇరవై ముప్పై సంవత్సరాల పాపము తీసివేశారు పశ్చాత్త రిపెంటెన్స్ ఈ రిపెంటెన్స్ అనేది ఎందుకు సాధ్యము యేసు ప్రభు వారి యొక్క సిలువ ద్వారా మరి నో టైంలో ఉందో అవును జగత్ పునాది వేగ మునిపే వదింపండి గొర్రె పిల్ల రిపెంటెన్స్ ఈజ్ అవైలబుల్ పశ్చాత్తాపం అనేది ఇప్పుడు అవైలబుల్ ఉంది జెనిసిస్ సెవెన్ ఇరవై మూడు నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడను అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను నోవాహ్ను అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్ళు భూమి మీద ప్రచండముగా ప్రబలెను నూట యాభై దినములు ఆ వాటర్ వచ్చి నిండిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఇంకడానికి ఎంత టైం పట్టిందో అది కూడా చూద్దాం దట్స్ ఆల్సో దేర్ చాప్టర్ ఎయిట్ నుంచి చూద్దాం దేవుడు నోవాహ్ను అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయేను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశమునుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోచుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను నీళ్లు పదేవ నెల వరకు క్రమముగా వచ్చెను పది నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలువది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావరం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వద్దకు తిరిగి వచ్చను ఇప్పుడు నెమ్మదిగా మరి నీళ్లు తగ్గుతూ వస్తున్నాయి నీళ్లు తగ్గుతూ వచ్చిన తర్వాత ఓడ కొండ మీద ఆగిందంట అరీదో ఒకసారి చూద్దాం ఒక కాకిని వెలుపలికి పోవిడిచను అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండను ఇప్పుడు ఇక్కడ కాకి వెళ్ళింది తిరుగుతా చూద్దాం చూద్దాం మరియు నీళ్లు మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్దు నుండి ఒకటి వెలుపలికి పోవిడ్చను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చెను అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపల్ చాలండి కాకి ఎందుకు రాలేదు పావురం ఎందుకు వచ్చింది ఫస్ట్ టైం ఎందుకు వచ్చింది పావురం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆరిన నెల లేనెందుకు వచ్చేసిందంట మరి కాకి ఆహారం ఎలా ఉంది మరి వెనక్కి రావాలి కదా జంతువులు చనిపోయాయి ఆ శరీరంలో కుళ్ళి 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 ఉండి ఉంటాయి శరీరాలు మేబీ ఆ మిగులు పదార్థాలు తినుకుంటూ ఆ చనిపోయిన వాటి ఆ మిగిలిపోయిన కుళ్ళు మాంసములు తినుకుంటూ బతుకుతూ ఉంటుంది అది సో ద రావన్ ఫీడ్ ఆన్ డెడ్ థింగ్స్ సో ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ ఎయిట్ డెడ్ థింగ్స్ మరి పౌరము ఇట్ ఫీడ్స్ ఆన్ ఫ్రెష్ థింగ్స్ ఓకే గ్రెయిన్స్ నైస్ థింగ్స్ ఇట్ డజన్ ఫీడ్ ఆన్ డెడ్ అందుకని అది మళ్ళీ వచ్చేసింది అనమాట ఆహారం దొరకదు రెండోసారి దానికి ఆహారం దొరకలేదు మళ్ళీ వచ్చేసింది ఒక్కని ఒలిక వచ్చింది సో ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దాట్ ఓకే థింగ్స్ గుడ్ లివింగ్ ందుకేరీన్ అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహనకు తెలిసాను అతడు ఇంకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచాను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండే ఆదికాండం ఏడు పదకొండులో సంవత్సరాలు రెండవ నెల పదిహేడవ తారీఖు ఓకే ఆయన ఓడలోకి వెళ్ళాడు ఎప్పుడు బయటకు వచ్చాడు ఎనిమిది పదమూడు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి నుండి ఇంకిపోయిన నోవా ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండను అంటే ఎంతకాలం రావడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ సంవత్సరము ఈ మహాజంతువులకి భోజనం ఎక్కడిది వన్ ఇయర్ ఒక సంవత్సరం వీటికి భోజనం ఎక్కడది అవి కొట్టుకోలేదా ఇబ్బంది పడలేదా భోజనం ఎక్కడిది వన్ ఇయర్ రెండు ఏనుగులు అనుకున్నాయి ఎంత తింటాయి హౌ డి దే లివ్ దర్ ఫర్ వన్ ఇయర్ గుర్తుపెట్టుకోండి దట్స్ వేర్ ద సూపర్ గాడ్ బిగిన్ సూపర్ న్యాచురల్ హీ కంటిన్యూస్ ద సూపర్ నాచురల్ అండ్ ఈ ఫినిషెస్ సూపర్ నాచురల్ దేవుడు ఏదైనా అద్భుత రీతిగా ఏదైనా ఆరంభించాడా అద్భుత రీతిగానే కొనసాగిస్తాడు అద్భుత రీతిగానే ముగిస్తాడు మరి నలభై రోజులు యేసుమారు ఉపవాసం ఉన్నారు మోసే ఉపవాసం ఉన్నాడు దేవుడు సంవత్సరం వాటిని అలా ఉంచగలడు అందుకే అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటు మాట వలన నోవా వెళ్ళిపో సో మనుషుడే కాదు జంతువులు కూడా దేవుని నోటు మాట వల్ల జీవిస్తాయని తెలుస్తుంది ఈవెన్ ద ఎవ్రీథింగ్ విల్ లివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ దే విల్ ద దూపర్ న్యాచురల్ ఈరోజు నీకు ప్రాబ్లం ఉందేమో ఎనీ ప్రాబ్లం సంబడింగ్ ఇంటూ సూపర్ న్యాచురల్ ఈరోజు అద్భుత రీతిగా దేవుడిని అవసరాన్ని తీర్చునే గాక ఏదైనా అవ్వచ్చు ఆర్థిక సమస్య అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఈరోజు ఎటువంటిదైనా ఆమె నేను వంచిస్తున్నావు ఎలాగని అయా నాకు తెలీదు అద్భుత రీతిగా దాన్ని తీర్చు నా కొడుకుని బాగు చేయి నా బాగు బాగుచేయి నా భర్తను మార్చు నన్ను మార్చు నా జీవితాన్ని మార్చు నా నలభై సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని నా యాభై సంవత్సరాల పాడైపోయిన జీవితాన్ని నా ముప్పై సంవత్సరాల యొక్క వివాహాన్ని లాడ్ బ్రా సూపర్ న్యాచురల్లీ అద్భుత రీతిగా నా జీవితాన్ని తీర్చింది ప్రిజర్వ్ మీ సూపర్ నేచురల్లీ అద్భుత రీతిగా నన్ను కాపాడు అద్భుత రీతిగా నా ఆశీర్వదించు అద్భుత రీతిగా నాకు ఉద్యోగం అద్భుత రీతిగా నా టర్న్ ఫ్రెండ్ ద సూపర్ నేచురల్ స్టేకింగ్ అవర్ సమ్ బీ టుడే ద నోక్ జీవిత కాలం అంతా అద్భుత రీతిగా మనల్ని కాపాడిన కాక వేరే నీకు ఐశ్వర్యం వచ్చింది గాక నీ కడుపు నింపుని కాక నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా సమృద్ధిగా ఆ కాక జీవించదు కెన్ సూపర్ నేచురల్లీ ప్రొవైడ్ యూ ఏవెన్ ఇన్ ద ఇది ఎప్పుడు చేశాడు ఇప్పుడు కాదు ఇది అద్భుతాలు చేసిన తర్వాత ఇంకా ఈజీ చేసిన వారు కొన్ని వందల వేల అద్భుతాలు చేసి చూపించారు మీరు చేస్తారన్నారు అసలు అద్భుతం కూడా చేయని కాలంలో దేవుడు అద్భుత రీతిగా వారిని కాపాడాడు సీ దట్ మరి ఈ కాలంలో అద్భుత రీతిగా వివాహం జరగవచ్చు మిరకల్స్ నా యూ క్యాన్ బిలీవ్ గాడ్ ఫర్ మోర్ థింగ్స్ టు ప్రిజర్వ్ ఈ వాక్యం తర్వాత అనేక మంది ఆశ్చర్య రీతిగా నా ప్రార్థన ప్రభు అంటారు ఇప్పుడు మీకు విశ్వాసం పెరుగుతుంది సూపర్ న్యాచురల్లీ గాడ్ ఈ ఈరోజు ఇదిగో ఎవరెవరికి ఏ ప్రాంతములో మాకు సరైన రీతిగా ఇది అందుబాటులో లేవు ఈ డబ్బులు రావటం లేదు ఇంకా నాకు సొంతలు రాలేదు ఇంకా నేను దీన్ని జయించలేదు నా బాధ పోలేదు నాకు ఇంకా అవ్వలేదు నాకు పిల్లలు లేరు నా నొప్పి పోలేదు ఇంకా నాకు ఎన్ని అనుకుంటున్నారు ప్రభు ఇదిగో నీవు ఏ కష్టము లేకుండా ఆ ఓడలో నోవాని సమస్త జంతువులను చూసుకున్నావు అద్భుత రీతిగా నువ్వు వారిని కాపాడావు ఈరోజు అద్భుత రీతిగా నీ అద్భుత శక్తి వారిని అధిగమించి వారి కష్టమును తీసి ప్రార్థిస్తున్నాను లెట్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ ఓవర్టేక్ ఎవ్రీ ప్రాబ్లం ఎవ్రీ పెయిన్ ఎవ్రీ పెయిన్ ఎవ్రీథింగ్ వారి పట్ల ఏదైతే నువ్వు ఏ చిత్తము కలిగి ఉన్నావో ఆ చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చమని అన్ని రంగాల్లో ఆశీర్వదించమని నా జడ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె